హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ప్రధాన దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్ గురించి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ మొమెంటం మళ్ళీ కొనసాగుతుంది. కరోనా వైరస్ ఫియర్స్ని మళ్ళీ మెల్లగా తగ్గించుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అంటే మోస్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఆల్మోస్ట్ 24 to 25 వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ఇంటర్నేషనల్గా ఉన్నారు. అంటే 25 కంపెనీస్ దాకా ఫార్మా కంపెనీస్ అండ్ యూనివర్సిటీస్తో కలిసి కరోనా వైరస్కి వ్యాక్సిన్ తయారు చేస్తున్నది మనం చూస్తున్నాం. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అంటే అట్లీస్ట్ ఒక 3 to 4 కంపెనీస్ వరకు థర్డ్ స్టేజ్ ట్రయల్స్ వరకు వెళ్ళాయని చెప్పి వార్తలు వస్తున్నాయి. అందువల్ల ఈ వ్యాక్సిన్ త్వరగా రావచ్చు అనే ఒక ఉద్దేశాల నేపథ్యంలో మార్కెట్స్లో మళ్ళీ కొద్దిగా ఉత్సాహం కనిపిస్తుంది. కాకపోతే స్టేట్స్ ఫ్లోరిడా లాంటి వాటిల్లో దాదాపు 15,000 కేసులు కొత్తగా నిన్న నమోదవడం చూసాం. యుఎస్లో గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున ఒకే రోజు సింగిల్ డే రైజ్ మనం రికార్డు స్థాయిలో చూస్తున్నాము. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రికార్డ్ డైలీ రైజ్ ఇన్ గ్లోబల్ కరోనా వైరస్ అని చెప్పి చెప్తోంది. సో మొత్తానికి అయితే కరోనా వైపు కేసులు పెరుగుతున్నాయి, వ్యాక్సిన్ వస్తుంది రాబోతున్న అంచనాలు ఉన్నాయి, ఇవన్నీ ఇక మార్కెట్స్ను ఏమాత్రం పట్టించుకోకుండా పెరుగుతున్నాయి. సో ఈరోజు ఏషియన్ మార్కెట్స్ మనం చూసుకున్నా కూడా మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఎస్జిఎక్స్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 58 to 60 పాయింట్స్ ప్లస్లో కోట్ అవుతుంది. మేబీ మన మార్కెట్స్ కూడా ఇవాళ గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. అండ్ ఇవాళ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్ ఒకసారి మనం చూద్దాం. సో ఫస్ట్ పేజ్లో అంతా కూడా మనకి సెబీ పర్ప్లెక్స్డ్ బై సర్జ్ ఇన్ రీటైల్ యాక్టివిటీ ఇన్ ఈక్విటీస్. సో సెబీ చైర్మన్ అజయ్ త్యాగి ఇంటర్వ్యూని ఎకనామిక్ టైమ్స్ ఇవాళ ఎక్స్క్లూజివ్గా క్యారీ చేసింది. అందులో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన పదవీకాలం ముగియబోతున్న నేపథ్యంలో వాళ్ళు ఒక ఇంటర్వ్యూ తీసుకున్నారు. అందులో రిటైల్ ఇన్వెస్టర్స్ యాక్టివిటీ బాగా పెరిగింది. సో ఇది కాస్త ఉత్సాహం కలిగించే విషయమే కానీ బట్ ఇట్ సేమ్ టైం ఆందోళన కూడా కలిగిస్తుంది. ఎందుకంటే ఈ టైంలో జాబ్స్ లేక కొంతమంది జాబ్స్ పోగొట్టుకున్నారు, కొంతమందికి శాలరీ కట్స్ జరిగాయి. బట్ ఇలాంటి టైంలో రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ పెరుగుతుందంటే కొద్దిగా ఆందోళనగా ఉంది. ఎలా అయినా సరే ఇన్వెస్టర్స్ కాస్త ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకుని ఇన్వెస్ట్ చేయాలి, ఆ ట్రేడ్ చేయాలి అని చెప్పి ఆయన ఇంటర్వ్యూలో మనం చెప్పడం చూస్తున్నాము. సెకండ్, బ్యాంక్స్ నీడ్ టు స్టెప్ అప్ లెండింగ్ టు బిజ్. సో కేవీ కామత్ గారు ఆయన న్యూ డెవలప్మెంట్ బ్యాంక్కి ఫార్మర్ ప్రెసిడెంట్, మనందరికీ తెలిసిందే. సో ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. సో బ్యాంక్స్ ఇప్పుడు లెండింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అండ్ ఎకానమీ కూడా అనుకున్న దానికంటే వేగంగా వృద్ధి చెందుతుంది అన్న ఒక అంచనాను ఆయన ఇవ్వడం చూసాం. అదొక మరొక ఇంటర్వ్యూ. మరొకటి, రిలయన్స్ ఇన్ టాక్స్ విత్ ఫ్యూచర్స్ లెండర్స్ ఫర్ 30% హెయిర్ కట్. 30% హెయిర్ కట్ అంటే ఏం లేదంటే ఆల్రెడీ మీరు ఒక బ్యాంక్ ఒక కంపెనీకి ఒక 100 crore రుణం ఇచ్చిందంటే బాబు మేము అంత రుణం కట్టలేము, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎంతో కొంత అసలుని వడ్డీని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది అని వాళ్ళకి చెప్పి వాళ్ళతో బ్యాంక్స్తో ఆర్ ఫైనాన్షియల్ కంపెనీస్తో మాట్లాడుకుని హెయిర్ కట్ అంటే ఆ అమౌంట్ని తీసేసి అంటే ఆ కటింగ్ అది చేసేసి అంటే 30% or 20% అది ఒక్కొక్క బ్యాంకుకి ఆ కంపెనీకి ఉన్న రుణాన్ని తీర్చగలిగే సామర్థ్యాన్ని బట్టి అది ఉంటాయి. సో ఇప్పుడు 30% దాకా హెయిర్ కట్ తీసుకోవాలంటే 100 crore ఇస్తే 30 crore మీరు వదిలేసుకోండి, ఇంకా మేము వచ్చే పరిస్థితులు లేము అన్న ఒక ఇది హెయిర్ కట్ అంటారు దాన్ని. ఇప్పుడు అలాంటి 30% హెయిర్ కట్తో రిలయన్స్ ఫ్యూచర్స్ లెండర్స్తో మాట్లాడుతుంది. సో ఒకవేళ అదే కనుక అయినట్టయితే మేబీ త్వరలో మనకి ఈ రెండు కంపెనీల మధ్య డీల్ కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రీఫైనాన్సింగ్ ఒకటి అండ్ డెట్ని 5 to 7 ఏళ్లలో తీరుస్తాం. ఇప్పటికెప్పుడు మీరు రీఫైనాన్స్ చేసినా ఆర్ లోన్ని రీస్ట్రక్చర్ చేసినా కూడా ఇప్పుడు తీర్చలేము, కానీ తీరుస్తాం. దానికి మాకు 5 to 7 ఏళ్ల సమయాన్ని గడువుగా ఇవ్వండి అని చెప్పి రిలయన్స్ కోరొచ్చు అని చెప్పిన ఒక వార్త మనం చూస్తున్నాము. అండ్ నిన్న ఒక రాత్రి మేజర్ న్యూస్ వచ్చింది, క్వాల్కామ్ వెంచర్స్ అనేది వరల్డ్స్లో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ కంపెనీ 5G టెక్నాలజీలో, వైర్లెస్ టెక్నాలజీలో. ఆ కంపెనీ 0.15% స్టేక్ని అందులో కంపెనీలో కొనుగోలు చేసింది. దాదాపు 730 crore రూపాయలు చెల్లించి 13వ ఇన్వెస్టర్గా క్వాల్కామ్ రిలయన్స్ జియోలోకి అడుగుపెట్టింది. ఇది ఫస్ట్ పేజ్లో వచ్చిన మేజర్ వార్తలు. అలాగే మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆ ఫ్యూచర్స్ గ్రూప్లో ఉన్న కంపెనీస్ లైక్ ఫ్యూచర్ ఎంటర్ప్రైజెస్కి 6,000 crore, ఫ్యూచర్ కన్జ్యూమర్కి దాదాపు 700 crore ఆల్మోస్ట్, ఫ్యూచర్ సప్లై చైన్స్కి 685 crore, అలా మొత్తం దాదాపు 13,000 crore రూపాయల దాకా అప్పు ఉంది. వీటి మీద 2,000 crore రూపాయల దాకా దాదాపు రుణం ఉంది. అంటే 15,000 crore రూపాయల దాకా బియానీ గ్రూప్ ఆర్ ఫ్యూచర్ గ్రూప్ రుణాలు ఎవరైతే డెటార్స్ ఉంటారో వాళ్ళకి చెల్లించాల్సిన టైం ఇప్పుడు ఉంది.
అంటే ఇప్పుడు ముందే బాగా పీకల్లో తప్పుల్లో కూరుకుపోయిన కంపెనీ వాటిని తీర్చే పరిస్థితి లేదు కాబట్టి కొత్తగా బిడ్డర్ ఎవరైనా వచ్చినా కూడా అంటే కంపెనీ ఎవరైనా కొనుగోలు చేసినా కూడా ఫస్ట్ ఈ అప్పులన్నీ తీర్చాల్సిన అవసరం కూడా ఉంటుంది కాబట్టి సో కొద్దిగా టైం పట్టొచ్చు ఇక్కడి నుంచి కూడా. సో రిలయన్స్ లాంటి అమెజాన్ లాంటి డీపర్ పాకెట్స్ ఉన్న కంపెనీస్కి మాత్రమే అది సాధ్యపడుతుంది, చిన్న కంపెనీస్కి అది సాధ్యమయ్యే అవకాశం లేదు. ద నీడ్ ఫర్ ఎ డీపర్ అండ్ లిక్విడ్ బాండ్ మార్కెట్స్ హ్యాస్ నెవర్ బీన్ ఫెల్డ్ మోర్ దెన్ నౌ. సో త్యాగి గారు ఇచ్చిన ఇంటర్వ్యూని వాళ్ళు క్యారీ చేయడం చూస్తున్నాము. యావరేజ్ డైలీ క్యాష్ టర్నోవర్ 70% హయ్యర్ దెన్ వాట్ ఇట్ వాజ్ బీన్ ఇన్ ఏప్రిల్ 19 అండ్ ఫిబ్రవరి 20th. వాట్ ఈజ్ ఈవెన్ మోర్ పర్ప్లెక్సింగ్ ఈజ్ ద టర్న్ ఓవర్ ఆఫ్ స్మాల్ ఇండివిజువల్ క్లయింట్స్ దట్ హ్యాస్ రాకెటెడ్ ఓవర్ 140% దాకా పెరిగింది రిటైల్ ఇన్వెస్టర్స్ పార్టిసిపేషన్ అన్నది ఒక చిన్నపాటి ఆందోళన అయినా వ్యక్తం చేయడం చూస్తున్నాము. బట్ గతంతో పోలిస్తే సెబీ ఎంత ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకుంది, కీలకమైన కరోనా టైంలో కూడా మార్కెట్స్ ఇబ్బంది పడకుండా, మార్కెట్స్లో ఒక్కరోజు కూడా ట్రేడింగ్ యాక్టివిటీ ఆపకుండా తీసుకున్న చర్యల్ని ఆయన వివరించారు. అలాగే ఎస్ బ్యాంక్ అనుకోవచ్చు, ఈ మధ్యకాలంలో అనేక కొన్ని చాలా వినూత్నమైన తీసుకొచ్చిన సంస్కరణల గురించి కూడా ఆయన ఓవరాల్గా తన ఇంటర్వ్యూలో చెప్పారు. క్వాల్కమ్ న్యూస్ ఆల్రెడీ మనం చూసాం. బిజినెస్ స్టాండర్డ్లో ఇవాళ పిఎంఓ ఫిన్మిన్ ఫైనాన్స్ మినిస్ట్రీ టు టేక్ స్టాక్ ఆఫ్ ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఎలా ఉంది ఇప్పుడున్న పరిస్థితుల్లో, డిస్కస్ బడ్జెటెడ్ రెవెన్యూ టార్గెట్స్ అంటే ముందు గతంలో నిర్ణయించుకున్న లక్ష్యాలను అందుకునే విధంగా ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థ ఉందా, ఎలాంటి ప్రణాళికలు ఈ టైంలో తీసుకోవాలన్న అనేక అంశాలను ఇవాళ ప్రధానమంత్రి కార్యాలయం అలాగే ఫైనాన్స్ మినిస్ట్రీ చర్చించబోతోంది. ఇంకొక వార్త కూడా మార్కెట్స్లో ఉంది, అంటే కోల్ ఇండియా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏదైతే స్టేక్ సేల్ చేస్తున్నారో ఆ స్టేక్ సేల్ ద్వారా ఒక 30-40 వేల కోట్లు సమీకరించి మరొక ఫైనాన్షియల్ స్టిమ్యులస్ లాంటిది ఏదైనా ఇచ్చేందుకు గవర్నమెంట్ సంసిద్ధం అవుతుందా అన్న ఒక ఫీల్ మార్కెట్స్లో ఉంది. బట్ స్టిల్ ఇంకా అది బయటికి రాలేదు, కానీ కొన్ని ఢిల్లీ సర్కిల్స్లో వినిపిస్తున్న మాట ఇది. బట్ చూడాలి ఎట్లాంటి డెసిషన్ గవర్నమెంట్ ఈ టైంలో తీసుకుంటుందో అని చెప్పి. ఈక్విటీ రిటర్న్స్ ఓవర్ లాంగ్ టర్మ్ డిసప్పాయింటింగ్ ఫర్ ఇన్వెస్టర్స్, గోల్డ్ ఫిక్స్డ్ ఇన్కమ్ డూ వెల్, నిఫ్టీ 50 స్టాక్స్ డూ నాట్ కంపెన్సేట్ ఫర్ ఎక్స్ట్రా రిస్క్. సో ఇది ఒక ఫస్ట్ పేజ్ వచ్చిన వార్త. అండ్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లీడ్ మార్కెట్ రికవరీ. సో మార్కెట్ రికవరీ ఇప్పటిదాకా బ్యాంక్స్ లీడ్ చేశాయి, ఇక్కడి నుంచి కూడా బ్యాంక్స్ బాగా పర్ఫామ్ చేయగలిగితే అండ్ ఎన్పిఏ ఇష్యూస్ కనుక లేకపోయినట్టయితే ఇక్కడి నుంచి కూడా ఒకవేళ బ్యాంక్స్ కనుక పర్ఫార్మెన్స్ చేయడం మొదలు పెడితే మళ్ళీ నిఫ్టీ న్యూ రికార్డ్ హైస్కి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో బంధన్ బ్యాంక్ ఈ 1 మంత్ కాలంలో బంధన్ బ్యాంక్ 40%, బజాజ్ ఫినాన్స్ 36%, బజాజ్ ఫిన్సర్వ్ ఆల్మోస్ట్ 25%, హెచ్డిఎఫ్సి లైఫ్ ఎస్బీఐ లైఫ్ లాంటి స్టాక్స్లో కూడా 16-18% దాకా జంప్ వచ్చిన ఇది మనం చూస్తున్నాము. లాస్ట్ 1 ఇయర్తో పోలిస్తే ఈ 3 కాస్త ఇంకా వీక్గానే ఉన్నప్పటికీ ఇన్సూరెన్స్ కంపెనీస్లో బయింగ్ యాక్టివిటీ బాగా పెరిగిన సంగతి మన అందరికీ అయితే తెలిసిందే. సో ఇక్కడ ఇప్పుడంతా ఫోకస్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఉండబోతోంది. ఈ 2 రికవరీ స్టార్ట్ అయితే మనం మార్కెట్స్ ఇప్పట్లో పట్టుకోలేము అనడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. డిఫెన్స్ పిఎస్యూస్ క్యాన్ డెలివర్ గుడ్ రిటర్న్స్. షీల్డ్ పోర్ట్ఫోలియో, మనం గతంలో కూడా కొన్ని స్టాక్స్ గురించి నేను ఒక సందర్భంలో చెప్పాను, లైక్ బీఈఎల్ అనుకోండి, మిధాని అనుకోండి, అలాంటి కంపెనీస్, హెచ్ఏఎల్ లాంటి కంపెనీస్ బాగా పెరిగాయి, వీటిని కన్సిడర్ చేయొచ్చు లాంగ్ టర్మ్ కోసం. పిఎస్యూ డిఫెన్స్ పిఎస్యూస్ బాగా పర్ఫామ్ చేస్తాయని. ఇది ఏంటంటే డెట్ ఫ్రీ స్టేటస్ ఈ కంపెనీస్కి పాజిటివ్గా ఉంది, అండ్ చాలా స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది, అండ్ ప్రభుత్వం కూడా ఆత్మనిర్భర్ అభియాన్లో భాగంగా ఈ కంపెనీస్కి ఎక్కువ ఫోకస్ ఇస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఈ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ జంప్ ఉండొచ్చు. భారత్ ఎలక్ట్రానిక్స్ చూస్తే రెవెన్యూ దాదాపు 13,000 కోట్ల రూపాయల దాకా ఉంది, ఆర్డర్ బుక్ 52,000 కోట్ల రూపాయలు, స్టిల్ ఇంకా చేతిలో ఉంది కంపెనీ తయారు చేయాల్సిన ఆర్డర్స్. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్ దాదాపు నెగిటివ్గా ఉంది భారత్ ఎలక్ట్రానిక్స్కి. సో మిగిలిన కంపెనీస్ అని కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది, లైక్ కొచ్చిన్ షిప్ యార్డ్కి 3,500 కోట్ల రెవెన్యూ ఉంది, ఆర్డర్ బుక్ దాదాపు 15,000 కోట్ల ఆర్డర్ బుక్ ఉంది. భారత డైనమిక్స్ రెవెన్యూ 3,100 కోట్లు ఉంటే ఆర్డర్ బుక్ దాదాపు 7,400 కోట్లు ఉంది. ఇక హిందుస్థాన్ ఏరోనాటిక్స్ 21,000 కోట్ల రెవెన్యూ ఉంటే ఆర్డర్ బుక్ దాదాపు 53,000 కోట్ల రూపాయల దాకా ఉంది, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ దాదాపు 4,000 కోట్లు, చేంజ్ 4% దాకా ఉంది. సో మొత్తానికి ఇక్కడి నుంచి కూడా ఈ కంపెనీస్లో చాలా స్ట్రాంగ్ గ్రోత్ మొమెంటం ఉండే అవకాశం ఉంది కాబట్టి తమ తమ పోర్ట్ఫోలియోస్లో అట్లీస్ట్ వీటిని కొద్దిగా డిఫెన్సివ్ బెట్స్గా కింద కూడా పెట్టుకోవచ్చు. సో ఈ స్టాక్స్లు 4 స్టాక్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి, లైక్ ఇంకా మిధాని వీళ్ళు మెన్షన్ చేయలేదు, మిధానికి కూడా ఇక్కడి నుంచి కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం అయితే ఉంది. మన పోర్ట్ఫోలియోస్లో ఈ స్టాక్స్కి కొద్దో గొప్ప వెయిటేజ్ ఇవ్వచ్చు ఇన్ కరెక్షన్స్. ఇక
మనకి మనీ కంట్రోల్ కూడా పెద్దగా ఫోకస్ లేదు. నిన్న కూడా నేను చెప్పినట్టు రిలయన్స్ ఏజీఎం ఒకటి, ఈసారి ఇన్ఫోసిస్ విప్రో రిజల్ట్స్ ఈ వారం కొద్దిగా మార్కెట్స్ని ప్రభావితం చేయబోయే అంశాలుగా ఉన్నాయి. సో ఇవి ఈరోజు మేజర్గా దినపత్రికలు అలాగే వెబ్సైట్స్లో వచ్చిన టాప్ బిజినెస్ హెడ్లైన్స్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ ట్యూనింగ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమందికి ఇనిషియేటివ్ గురించి తెలియజేయండి. హ్యావ్ ఎ గుడ్ డే.